వెల్కమ్ టు ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఈరోజు నేను సంప్రదాయపు వంట అయిన చంద్రకాంతలో ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ఈ వీడియోను పూర్తిగా చూడండి. నేను ప్రసన్న లక్ష్మి, ప్రమోదాస్ ఆర్ట్ ఆఫ్ కుకింగ్. ఈ మా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి, వీడియోను పూర్తిగా చూడండి. వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పుడు నేను సాంప్రదాయపు రెసిపీ అయిన చంద్రకాంతాలు ఎలా తయారు చేయాలో చూపిస్తాను. ముందుగా ఒక కప్పు పెసరపప్పుని ఒక గిన్నెలోకి తీసుకొని 2-3 సార్లు మంచినీటితో కడగాలి. శుభ్రంగా కడిగిన తర్వాత ఒక కప్పు పెసరపప్పుకి 4 కప్పుల నీళ్లు పోసి 2 గంటలు నాననివ్వాలి. 2 గంటల తర్వాత పెసరపప్పు అంతా శుభ్రంగా నానిపోయింది. ఈ విధంగా నానిన పెసరపప్పుని స్ట్రైనర్ తీసుకొని స్ట్రైనర్లో వడగట్టాలి. ఈ స్ట్రైనర్లోనే కాసేపు ఈ విధంగా ఉంచాలి పెసరపప్పుని. పెసరపప్పుని గ్రైండ్ చేసేటప్పుడు చుక్క నీళ్లు కూడా ఉండకూడదు, అందుకని చెప్పి 10 నిమిషాలు ఈ విధంగా స్ట్రైనర్లోనే ఉంచాలి. ఈలోపుగా పంచదార పాకం రెడీ చేయాలి. స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో 1 కప్పు షుగర్ వేయాలి. 1 కప్పు పెసరపప్పుకి 1 కప్పు షుగర్ తీసుకున్నాను. 1/4 కప్పు నీళ్లు పోసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ లో ఫ్లేమ్లో పెట్టి ఒకసారి అంతా కలిసేలాగా కలపాలి. ఒకసారి అంతా కలిసేలాగా కలిపిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లో పెసరపప్పును తీసుకొని పేస్ట్లా తయారు చేయాలి. నీళ్లు వేయకుండా పేస్ట్లా తయారు చేయాలి. పెసరపప్పు మెత్తగా గ్రైండ్ చేసేటప్పుడు మధ్య మధ్యలో కలుపుతూ గ్రైండ్ చేయాలి. మెత్తగా పేస్ట్లా అయిపోవాలి. స్టవ్ మీద పంచదార పాకం పెట్టాం కదా, అది కూడా మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. పాకం తీగ పాకం వచ్చే వరకు ఈ విధంగానే చేయాలి. పెసరపప్పు మెత్తగా పేస్ట్లా గ్రైండ్ అయిన తర్వాత కొబ్బరి పొడి కూడా వేసి ఒకసారి గ్రైండ్ చేయాలి. గ్రైండ్ చేసి పక్కన ఉంచాలి. ఈలోపు పంచదార పాకం రెడీ అయిందో లేదో చూడాలి, మధ్య మధ్యలో చెక్ చేస్తూ ఉండాలి. పాకం కూడా తొందరగానే వచ్చేస్తుంది, 1/4 కప్పు నీళ్ళే పోసాను కదా, ఒకసారి చెక్ చేయాలి. ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు తయారు చేసుకుని ఉంచుకున్న పేస్ట్ అంతా కూడా పాకంలో వెయ్యాలి. పేస్ట్ అంతా కూడా పాకంలో వేసిన తర్వాత అంతా కలిసేలాగా కలపాలి. అంతా కలిసేలాగా కలిపిన తర్వాత కొంచెం నెయ్యి, కొంచెం యాలక్కాయల పొడి వేసి అంతా కలిసేలాగా కలపాలి. స్టవ్ లో ఫ్లేమ్లోనే ఉంచి గట్టిగా ముద్దలా తయారయ్యే వరకు కలుపుతూ ఉండాలి. చూసారా, ఈ విధంగా వస్తే అయిపోయినట్టే. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేయాలి. పక్కన ఒక తడి క్లాత్ ఈ విధంగా పరిచి రెడీ చేసుకొని ఉంచాలి. ప్లేట్లో కానీ ఏదైనా ప్యాడ్ మీద కానీ పీట మీద కానీ ఈ విధంగా పరిచి ఉంచాలి. ఈ తడి క్లాత్ మీద తయారు చేసి ఉంచిన పెసరపప్పు ముద్దను వేసి ఈ విధంగా నూనె చేతికి రాసుకొని వత్తాలి. వేడిగా ఉంటుంది, జాగ్రత్తగా చూసుకుంటూ వత్తాలి. స్క్వేర్ షేప్లో వచ్చేలాగా ఈ విధంగా నూనె అద్దుకుంటూ వత్తితే ఈజీగా వస్తుంది. ఈ విధంగా వత్తిన తర్వాత 1 గంట సేపు పక్కన ఉంచాలి. కొంచెం చల్లారిన తర్వాత చాక్ తీసుకొని మనకి ఏ షేప్ కావాలంటే ఆ షేప్ కట్ చేయాలి. చాక్ నీళ్ళల్లో ముంచుతూ ఈ విధంగా కట్ చేస్తే ఈజీగా కట్ అవుతుంది. ఆయిల్లో అన్నా ముంచి కట్ చేయొచ్చు, నీళ్ళలో అన్నా ముంచి కట్ చేయొచ్చు. ముక్కలు ఏ సైజు కావాలంటే ఆ సైజు కట్ చేయొచ్చు.
ఈ విధంగా కట్ చేయడం పూర్తయిన తర్వాత చాక్తో లేపుతూ ఒక్కొక్క ముక్కని ఈజీగా వస్తుంది. ఒక్కొక్క ముక్కని తీసుకుంటూ ఒక ప్లేట్లో పెట్టాలి. చేత్తో తీస్తే విరిగిపోతుంది, అందుకని చాక్తో ఈ విధంగా తీస్తే చక్కగా వస్తాయి. ఇదే విధంగా అన్నీ కూడా తీసి పక్కన ఉంచాలి. ముక్కలన్నీ కూడా ఈ విధంగా తీసి పక్కన ఉంచిన తర్వాత స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టి ప్యాన్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసి ఆయిల్ కాగిన తర్వాత ఆయిల్లో ఎన్ని ముక్కలు పడతాయో అన్ని ముక్కలు వేసి నిదానంగా వేగనివ్వాలి. ముక్కలు వేసిన తర్వాత వెంటనే తిప్పకూడదు, 2 నిమిషాలు వేగిన తర్వాత అప్పుడు తిప్పాలి. ఈ విధంగా తిప్పాలి. ఆయిల్ కాగిన తర్వాత స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి ఈ ముక్కలన్నీ కూడా వేగనివ్వాలి. ముక్కలన్నీ కూడా గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేగనివ్వాలి. లోపలంతా కూడా శుభ్రంగా వేగాలి కదా, అందుకని చెప్పి స్టవ్ లో ఫ్లేమ్లో ఉంచి వేగనివ్వాలి. ఈ కలర్ వస్తే సరిపోతుంది. ఇప్పుడు ఇంకా వేరే బౌల్లోకి తీయాలి. ఇదే విధంగా అన్ని ముక్కలు కూడా వేగనివ్వాలి. మా పెద్దవాళ్ళైతే ఏదైనా అకేషన్స్ జరుగుతున్నప్పుడే కానీ, కొత్తగా వచ్చిన కొడలకే కానీ, కొత్తగా వచ్చిన అల్లుడికే కానీ ముందు ఈ స్వీట్నే చేసి పెడతారండి. వాళ్ళు ముందు ఈ స్వీటే తినాలని, చాలా మంచిదని చంద్రకాంతలే చేసి పెడతారండి. ఈ చంద్రకాంతాలన్నీ కూడా వేగిన తర్వాత పూర్తిగా చల్లారనిచ్చి ఎయిర్టైట్ కంటైనర్లో పెట్టి 4-5 రోజులు స్టోర్ చేసుకొని ఉంచుకోవచ్చు. చాలా బాగుంటాయి. ఇంతేనండి, రెడీ అయిపోయినాయి చంద్రకాంతాలు. చూసారా, చాలా బాగున్నాయి కదా. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి, ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. మీరు కూడా తయారు చేసుకొని టేస్ట్ ఎలా ఉందో కామెంట్ పెడతారు కదూ. అంతేనండి, టేస్టీ అయిన సంప్రదాయపు చంద్రకాంతాలు రెడీ. నా ఛానల్ని సపోర్ట్ చేయడానికి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.